సార్ ఏపీ 24 సెవెన్ నుంచి ఎంపీ రావు గారు లైన్ లో ఉన్నారు సార్ ఎంపీ రావు గారు మీరు మాట్లాడగలరండి సార్ నమస్తే అండి నమస్కారం సరే సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో కరోనా ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కడో కాదు విజయవాడలోనే ఒక 10 కేసులు ఎలా నమోదైనవి అనేది కూడా అంతుపట్టిన విషయము ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీ మీద కానీ మీరు ప్రభుత్వం మీద కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటాం కంటే కూడా ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టి అందరూ కూడా ప్రతిపక్షము అధికార పార్టీ కూడా ఒక తాటి మీద కూర్చో ఆలోచన చేసి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది పొట్టించడం వేరే విధంగా చేయడం అందరు అభిప్రాయాలు మీలాంటి సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుని ఒక గైడ్ లైన్స్ ఏదైనా ప్రపోజ్ చేస్తే ముందుకెళ్తే బాగుంటుంది మా పార్టీ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు శాలరీస్ అండి 1 మంత్ ఎవరికి ఇవ్వమన్నాను మా పార్టీలో ఒట్టు సరళ్ళు వచ్చాయి మనం సీఎం రిలీఫ్కి ఇవ్వడం ఏంటి మనమే ఖర్చు పెడదాం అని కూడా వచ్చాయి ఈ సార్ నో నేను 10 లక్షల రూపాయలు ముందు ఇచ్చి ఫస్ట్ ఎవరు అనౌన్స్ చేసి నేను అనౌన్స్ చేసి ఎవరికి ఇచ్చాను ముఖ్యమంత్రి దీనికే ఇచ్చాను ఎందుకు ఇచ్చాను ముఖ్యమంత్రి అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఒక వ్యక్తి కాదు ఒక రాజ్యాంగ పరంగా సంక్రమించిన పదవి నేను ఆ గౌరవం పెట్టి మిమ్మల్ని చెప్పిన తర్వాత మేమందరం ఏం మాట్లాడామంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ మిమ్మల్ని ఏమడిగాం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి సజెషన్ తీసుకోండి మీరు అమలు చేయండి మేము సహకరిస్తాను కదా ఎందుకంత తలమించి మీకు అంటే మేము చెప్పినట్టు ఇప్పుడు కూడా ఇంకేం మాట్లాడకపోతే ఏం మాట్లాడతాం ఇప్పుడు కూడా మేము ఏం మాట్లాడము మాట్లాడకూడదు గమ్మున ఉంటాం మొన్నటి గమ్మునే ఉన్నా తిట్టినా కూడా గమ్మున ఉన్నా ఇంకా గమ్మున ఉంటాం ఏం జరుగుతుంది రాష్ట్రంలో తగలబడిపోతా ఉంటే రాష్ట్రం తగలబడిపోయినా తప్పు అని నేను ఒక సీనియర్ నాయకుడిగా చెప్పకపోతే ప్రజలు కూడా ఏమనుకుంటారు అదే జరుగుతాను నేను అందుకనే గట్టిగా చెప్తాను ఇప్పటికైనా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి విమర్శలు మానండి బాధ్యతగా ప్రవర్తించండి మేము ఇచ్చే సజెషన్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఎన్ని వైబుల్ అయితే మీరు దాన్ని అమలు చేయండి వైబుల్ కాకపోతే మీరు చేయండి కరోనా వైరస్ ని కంట్రోల్ చేయండి నియంత్రణ చేయండి ప్రజలు కాపాడండి దట్ ఇస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ నేను సంక్రమించడానికి సిద్ధంగా ఉన్నాను రిపీటెడ్గా చెప్తున్నాను ఇది మీ సొంత వ్యవహారం కాదని కూడా మరొకసారి చెప్తున్నాను మేము ఎప్పుడన్నా సహకరించలేదు అని అంటే అప్పుడు మీరు మాట్లాడాలి మీరు పిలిచిన మీటింగ్కి వస్తామంటున్నాం ఫోన్లో జూమ్ తీసుకున్నాం మాట్లాడండి ఐడియాస్ ఇస్తాం మీకు ఇష్టం లేకపోతే మీ పక్కన రాసుకుంటారు వాళ్ళన్నా అమలు చేస్తారు చేయమనండి దట్ ఇస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ది పీపుల్ మీరు కూడా ఒకసారి చెప్పాలి ఇవన్నీ గవర్నమెంట్ కూడా మీరు కూడా సరే మీకుండే ప్రెషర్స్ మీకుండే కంపల్షన్స్ ఇప్పుడు రావాలా అన్నాడు ఏదో రెండు పక్కల తప్పు చేసినట్టు ఎప్పుడు చెప్తాను అన్నీ చెప్పి 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 సజెషన్స్ అన్ని అయిన తర్వాత ఇంకా డ్రిఫ్ట్ అయిపోతామంటే గట్టిగా చెప్పాలి కాబట్టి గట్టిగా చెప్తేనా ఒక నిమిషం ఆలోచిస్తారేమని చెప్పాం ఒకవేళ ఆలోచించకపోతే ప్రజలే ఆలోచించుకుంటారు కనీసం ఆ బాధ్యతనే చేయాల్సిన అవసరం ఉంది ఇది వ్యక్తులు చేసే పని కాదు వ్యవస్థ చేయవలసిన పని ఈరోజు ట్రంప్ ఇదే మరిగా మాట్లాడి ఏమైంది ఆ రాష్ట్రం ఆ దేశం ఆ విషయం మనం గుర్తుపెట్టుకో దానికంటే పెద్ద దేశమా ఆయనకంటే పెద్ద నాయకుడు అయినా వద్దు వెళ్ళి నెక్స్ట్